ప్రొడక్షన్స్ ఈ వీడియోలో ఏపీ నదులు మరియు ఆ నదుల మీద నిర్మించినటువంటి ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా అని చెప్పి తెలుసుకుందాం తెలుసుకుందామండి వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్ పరంగా ఏపీ గురించి ఎక్కువగా అడుగుతున్నారు కదా ఈయన సో ఏపీ నది వ్యవస్థ ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాము చూడండి వాళ్ళు అంటే మన ప్లేలిస్ట్ లో చూడండి మరియు ఏపీలో లో ఉన్నటువంటి నదులు వాటి యొక్క పొడవులు మారు పేర్లు అనేటివి చేస్తున్నాము మరియు ఇక్కడ చూస్తే మనకు ఏపీ నదులు మరియు ప్రాజెక్టుల గురించి తెలుసుకుందాము ఆ నదుల మీద ఏమేమి నిర్మించారు అనేది ప్రాజెక్టులు కానీ ఆనకట్టలు కానీ జస్ట్ జలాశయాలు కానీ ఇలాగ బ్రిడ్జ్ కానీ చూస్తే మనకు ఫస్ట్ ఫస్ట్ గోదావరి అండి వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ గోదావరి దక్షిణ భారతదేశంలో చాలా పొడవైనటువంటి నదిగా చెప్పుకోవచ్చు దీన్ని గోదావరి దక్షిణ భారతదేశంలో భారత్ లో అయితే మనకు సెకండ్ ఇది అని చెప్పుకోవచ్చు ఫస్ట్ అయితే గంగా చూద్దాము దీని భారత్ లో అతి పొడవైన రోడ్డు మరియు రైలు బ్రిడ్జ్ అనేది దీని మీద నిర్మితమైంది అది ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంది కొవ్వూరు నుంచి రాజమండ్రికి ఉండడం జరుగుతుంది ఆ బ్రిడ్జ్ అనేది వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ దీని మీద ఉన్నటువంటి ఆనకట్టలు ఎన్ని అంటే నాలుగు అనేవి ఉంటాయి ప్రధానంగా ఇంపార్టెంట్ ఏదంటే ధవలేశ్వరం ఆనకట్టగా చెప్పుకుంటాము దీన్ని సార్ ఆర్థర్ కాటన్ గారు నిర్మించడం జరిగింది ఇక్కడ మనకి మిగతా మూడు ఏంటంటే బొబ్బర్ లంక లంక విద్యేశ్వరం ఆనకట్టలు కూడా మనకు గోదావరి నది మీదే ఉన్నాయండి ఈ నాలుగు మెయిన్ గా చెప్పుకోవచ్చు ధవలేశ్వరం అనేది వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు జరిగేటువంటి ఏపీ హైకోర్టు ఏవైతే ఉన్నాయో ఆ వాటిల్లో అడుగుతున్నారు ఎక్కువగా నెక్స్ట్ కృష్ణానది కృష్ణానది మీద ఏమేమి ఉన్నాయో చూద్దాము శ్రీశైలం ఆనకట్ట ఉందండి శ్రీశైలం డ్యామ్ ఉంది నాగార్జున సాగర్ ప్రకాశం బ్యారేజ్ ఇవన్నీ మనకు కృష్ణానది మీద నిర్మించారు నెక్స్ట్ తుంగభద్ర చూద్దాం కృష్ణానదికి ఉపనదిగా చెప్పుకుంటాం తుంగభద్రాంగభద్రా నది మీద ఏముందంటే తుంగభద్ర ఆనకట్ట ఉందండి తుంగభద్ర ఆనకట్టనే మళ్ళీ ఇంకో పేరుగా ఏం పిలుస్తాము పంప సాగర్ అని కూడా పిలుస్తారు ఇప్పుడు రీసెంట్ గా ఏపీ హైకోర్టులో వచ్చినటువంటి బిట్టిది ఇది ఆనకట్ట లేదా పంపా సాగర్ అని ఇచ్చింటారు ఆప్షన్స్ లో తుంగభద్ర నది మీద ఏ ఆనుకట నిర్మించడం అయింది అని చెప్పి సో ఇది మనకు వెరీ ఇంపార్టెంట్ ఇంకా బుడమేరు బుడమేరు నది మీద అయితే మనకు ఒక డ్యామ్ అనేది ఉంది అది కూడా ఎక్కడంటే మనకు డ్యామ్ వెలగలేరు గ్రామం వద్ద ఒక డ్యామ్ అయితే నిర్మించారు బుడమేరు నది మీద నెక్స్ట్ పెన్నా నది పెన్నా నది మీద అయితే మనకు సోమశీల ప్రాజెక్ట్ అనేది ఉందండి నెల్లూరు వద్ద ఉంది ఇది పెన్నా నది మీద ఏముందంటే ప్రాజెక్ట్ సోమశీల నెక్స్ట్ పాపాగ్ని పాపాగ్ని నది మీద కూడా ఒక ప్రాజెక్ట్ అనేది ఉంది అది వెలిగల్లు గ్రామం వద్ద నిర్మించడం జరిగింది గాలివీడు మండల కిందకి వస్తుంది ఇది వెలిగల్లు గ్రామం అనేది నెక్స్ట్ చెయ్యేరు అండి చెయ్యేరు వింటూనే ఉంటాం కదా చెయ్యేరు నదీ తీర నగరాల్లో కూడా వెరీ ఇంపార్టెంట్ నదీ తీర నగరాల్లో పుణ్యక్షేత్రాలు ఆ వీడియో కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ చెయ్యేరు నది కానీ మనకు నందలూరు అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి ఇప్పుడు నందలూరు సోమనాథ స్వామి గుడి వీళ్ళన్నిటికీ ఆ చెయ్యేరు నది తీరం అని చెప్పుకోవచ్చు చెయ్యేరు నది చివరనే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇది కూడా మనకు వచ్చినటువంటిదే అంటే ఏపీ న్యూస్ స్టేస్ లో చెప్పుకున్నామండి కొత్త జిల్లాల పరంగా చెప్పుకున్నాము ఇక్కడ మనకు చెయ్యేరు నది కదా నది మీద నిర్మించినటువంటి ప్రాజెక్ట్ ఏంటంటే అన్నమయ్య ప్రాజెక్ట్ అండి రాజంపేట రాజంపేట మండలానికి వస్తుంది నెక్స్ట్ ఇక్కడ పోల పోలవరం ప్రాజెక్ట్ మీద కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు ఫస్ట్ ఫస్ట్ షిప్ లో కూడా అడిగారు కదా పోలవరం ప్రాజెక్ట్ ఏ నది మీద అంటే మనకు కృష్ణ మరియు గోదావరి నది పైన నిర్మించడం అనేది జరుగుతుంది నెక్స్ట్ సగిలేరు అండి సగిలేరు నది ఇక్కడ మనకు ఏ ప్రాజెక్టులు ఉన్నాయంటే ఎగువ సగిలేరు ప్రాజెక్ట్ దిగువ సగిలేరు ప్రాజెక్ట్ అని టూ ఉన్నాయండి నెక్స్ట్ వంశధార వంశధార నది మీద ఏ ప్రాజెక్ట్ ఉంది ప్రాజెక్ట్ ఉంది కాదు బ్యారేజ్ అనే చెప్పుకోవచ్చు గొట్టా బ్యారేజ్ అనేది వంశధార నది మీద ఉంది వెరీ ఇంపార్టెంట్ వంశధార నది పైన ఉన్నటువంటిది ఏదంటే నిర్మించింది ఏంటంటే గొట్టా బ్యారేజీ నెక్స్ట్ మహేంద్ర మహేంద్ర తనయ నది మీద అయితే మనకు రేగులపాడు వద్ద ఒక ప్రాజెక్ట్ అనేది నిర్మించడం జరిగింది అంటే శంకుస్థాపన చేశారు కానీ ఇంకా పూర్తి అయితే అయిందో లేదో మనకైతే క్లారిటీ లేదు శంకుస్థాపన అయితే జరిగింది మళ్ళీ దాని మీద ఎన్నో వివాదాలు వచ్చాయి అదైతే మనకు శ్రీకాకుళం జిల్లాలో రేగులపాడు వద్ద ఒక ప్రాజెక్ట్ రెండు వేల ఎనిమిదిలో శంకుస్థాపన అయింది అలాగే గజపతి జిల్లా దంబాపూర్ వద్ద లే దంబాపూర్ మరియు చంపాపూర్ల వద్ద కూడా ఒక ప్రాజెక్టు అది కూడా అంతే శంకుస్థాపన అయింది కానీ కొంచెం వివాదాలతో కొంచెం కొంచెం డిలే అవుతుంది నెక్స్ట్ నాగావళి నాగావళి చూస్తే మనకి ఇక్కడ నాగావళి నది మీద అయితే తోటపల్లి నారాయణపురం వద్ద ప్రాజెక్ట్లు అనేవి నిర్మిస్తున్నారు నిర్మించేస్తారు నెక్స్ట్ సువర్ణముఖి నది అండి సువర్ణముఖి నది మీద ఏముందంటే ముద్దు వలస అనేటువంటి ప్రాజెక్ట్ అనేది ఉంది సువర్ణి నది మీద నిర్మించారు దీన్ని ముద్దు వలస అనేటువంటి ప్రాజెక్ట్ నాగావళి ఉపనది ఏదంటే మనకి ఇక్కడ జంబావతి అని చెప్పుకోవచ్చు ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ న్యూ డిస్టిక్స్ ప్రకారం వెరీ ఇంపార్టెంట్ నాగావళి ఉపనది ఏదంటే జంబావతి అండి జంబావతి ఆసియాలోని అతి పెద్ద రబ్బర్ డ్యామ్ ను విజయనగరం జిల్లాలోని రాజ్యలక్ష్మీపురం గ్రామం వద్ద ఈ నది పైన నిర్మించడం జరిగింది ఇక్కడ రెండు వేల ఆరు జనవరి ఒకటిన ఈ రబ్బర్ డ్యామ్ జాతికి అంకితం అనేది చేయబడింది వెరీ ఇంపార్టెంట్ ఆసియాలోనే మనకు అతి పెద్ద రబ్బర్ డ్యామ్ అనేది విజయనగరం జిల్లాలో రాజలక్ష్మిపురంలో ఈ నది మీద నిర్మించారండి వెరీ ఇంపార్టెంట్ జంబావతి జాతికి అంకితం చేసిన ఎప్పుడు జాతి జాతికి అంకితం చేశారు అంటే రెండు వేల ఆరు జనవరి ఒకటిలా అంకితం అయితే చేశారు న్యూ ఇయర్ సందర్భంగా చేసింటారు అలా గుర్తుపెట్టుకోండి జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ కదా సో అలాగా నెక్స్ట్ హగరి ఇక్కడ వేదావతి నగరి వేదావతి నదిని ఏమంటామంటే హగరి అని అంటాము అలాగే మనకు దీని మీద ప్రాజెక్ట్ అయితే పెద్దగా లేవు కుందు నది దీన్ని ఏమంటాం అంటే నంద్యాల యొక్క దుఃఖ నంద్యాల యొక్క దుఃఖదాయిని అని అంటాము నంద్యాలయొక్క దుఃఖం అని అంటాము కుముద్వతి అంటాము కుందేరు నది అని కూడా అంటారు నెక్స్ట్ గోస్తని నది చూద్దాము గోస్తని నది ఇక్కడ మనకి బొర్రా గృహలు సంబంధించి చెప్పుకున్నాం కదా బొర్రా గృహలు ఈ నదిలో ఉన్నటువంటి సున్నపు నీళ్ళు మరియు నీటితో సున్నపురాయి మరియు నీటితో చర్య జరిగే ఆ గృహలు ఏర్పడ్డాయి అని చెప్పుకున్నాం సో అలా అది మనకు గోస్తని నది గోస్తని నది ఇక్కడ మనకు దీని మీద ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఏంటంటే తాటిపూడి రిజర్వాయర్ ప్రాజెక్ట్ అనేది దీని మీద నిర్మించబడి నెక్స్ట్ బహుదా నది బహుదా నది మీద ఒక ప్రాజెక్ట్ ఉంది బొడ్డ బాడ గ్రామము మరియు శ్రీకాకుళం జిల్లా మధ్యలో ఒక ప్రాజెక్ట్ అనేది నిర్మిస్తున్నారు నెక్స్ట్ చెయ్యేరు అండి చెయ్యరు చెయ్యరు మనకి పుట్టుక చూసుకుంటే అసలు కర్ణాటక కోలార్ జిల్లాలోని రాయపాడు కొండల్లో పుట్టడం అనేది జరుగుతుంది చెయ్యనే మనం ఏమన్నామంటే బహుదా అని కూడా అంటారు బహుదా అని కూడా అంటారు కానీ మనం బహుదా నది కూడా ఉంది సపరేట్ గా ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ బహుదా ఎక్కడ అంటే మనకి ఒడిస్సాలో గజపతి జిల్లా జరాడా కొండలు లేదా రామగిరి కొండలు ఇక్కడ మనకు అక్కడ నుంచి పుట్టడం అయితే జరుగుతుందండి అంటే దాని జన్మస్థలం అని చెప్పుకోవచ్చు ఆ నది యొక్క జన్మస్థలము ఇక్కడ చంపావతి నది చూద్దాం నెక్స్ట్ తారక రామ సాగరు మరియు ఆంధ్ర జలాశయం అనేది ఈ నది మీదే ఉన్నాయి ఇది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మన ఏపీకి సంబంధించి చూస్తే మనకి ఇవి ఉన్నాయి ఇకండి మనకు సంబంధించి ఇక్కడ కరెక్ట్ ఇక్కడ మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకి ఏపీ న్యూ డిస్ట్రిక్ట్స్ లో కూడా చెప్పుకున్నాం కదా ఇది వెరీ ఇంపార్టెంట్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి